నమస్తే, నేను మీ శిల్పని. ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నాను. ఈ రోజున నెయిల్ ఎక్స్టెన్షన్స్ గురించి ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒరియన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ అండ్ వెల్నెస్, ఇది మనకు ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకు కేబిహెచ్పి మార్కెట్ ఉంది కదా, లైక్ అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, అదే లైన్లో ఐడిబిఐ బ్యాంక్ ఉంటుంది. దాని పైన సెకండ్ ఫ్లోర్లో ఈ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. జస్ట్ ఇక్కడ మనకు ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు. ఇందులో కోర్స్ కూడా ఉంటాయి, లైక్ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ ఆర్ట్, మెహందీ డిజైనర్. సో ఇవి మాత్రం ఉంటాయి. సో ఇందులో మనకు చాలా డిఫరెంట్ ఉంటాయి తెలుసా అండి. మీకు నార్మల్గా చెప్తున్నాను కానీ ఇందులో చాలా కోర్సు కూడా ఉంటాయి. ఇలాంటి వాటి మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి మీరు నెయిల్ ఎక్స్టెన్షన్ అంటే వాళ్ళు చెయ్యరు, జస్ట్ ఇక్కడ మనకు నేర్పిస్తారు అంతే. నాకైతే చాలా చాలా ఇంట్రెస్ట్. సో నేను లాస్ట్లో నా ఒక పెద్ద డ్రీమ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను, అదేంటి అనేది చూసేసేయండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఎవరెవరు చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక కొన్ని టిప్స్ అయితే నేను జెన్యున్గా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆ తర్వాత మీరు చేయించుకోవాలో వద్దనేది అది మీ ఇష్టము, బట్ నేనైతే చెప్పేస్తాను. సో మధ్య మధ్యలో మీరు స్కిప్ చేస్తే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా మీరు అంత వీడియో క్లియర్గా వింటే మీకు తెలుస్తుంది, ఓకేనా? ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, సో అంటే వేపించుకున్న తర్వాత ఆ 2 డేస్ తర్వాత నాకు ఎలా ఉన్నది అనేది కూడా మీతో ఈరోజే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇప్పటికీ 2 డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే నెయిల్ ఎక్స్టెన్షన్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా ఫస్ట్ మన నెయిల్స్ అనేవి నీట్గా ఏదైనా డస్ట్ ఉంటే రిమూవ్ చేసేసి ఆ తర్వాత ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది కదా, సో ఆ స్కిన్ అయితే ఇలా కట్ చేస్తున్నారన్నమాట. చాలామంది ఫేస్ని, లెగ్స్ని అన్నిటిని పట్టించుకుంటారు కానీ ఎక్కువ నెయిల్స్ని పట్టించుకోరు. మనకు నెయిల్ మీద చాలా డస్ట్ ఉంటుంది తెలుసా, ఆ రోజు అనిపించింది నాకు ఇంత డస్ట్ ఉందా అని. సో వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత నీట్గా అనిపించింది. అండ్ మనకు నెయిల్స్ కొంచెం పెద్దగా ఉన్నా సరే వాళ్ళు కొంచెం షేప్ ఇచ్చి ఇలా నీట్గా చేస్తారన్నమాట. సో ఇక్కడైతే స్లోగానే చేస్తున్నారు. అండ్ నేనైతే ఎంత వెయిట్ చేశాను తెలుసా, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. ఎందుకంటే నాకు ఒక చిన్న డ్రీమ్ అన్నమాట, నాకు నెయిల్స్ అంటే చాలా ఇష్టము, నెయిల్ పాలిషెస్ అన్నా కూడా చాలా చాలా ఇష్టము. బట్ నా నెయిల్స్ ఏంటంటే అవి పెరిగే కొద్దీ నేను మర్చిపోయి కొరికేస్తూ ఉంటాను, లేదంటే నేను ఇంట్లో వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా, దానివల్ల కూడా నెయిల్స్ అనేవి మెత్తగా అయిపోయి అవంతట అవే రిమూవ్ అయిపోతున్నాయి అన్నమాట. సో అలా నాకు నెయిల్స్ అనేవి ఉండట్లేదు. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇలా పెట్టించుకోవాలి నేను కూడా అని. సో ఫైనల్గా అయితే పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పాలంటే ఇక్కడ నాకు పెడుతున్నది ఒక సార్ అన్నమాట. సో తన పక్కన ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేర్పిస్తున్నారు. సో చాలా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకు క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా చెప్పారన్నమాట. సో వాళ్ళకి చెప్తున్నారు కానీ నాకు ఇంత కూడా అర్థం కాలేదు, ఎందుకంటే నాకు ఇదంతా కొత్త కదా, దట్ ఫస్ట్ టైము. సో వాళ్ళు ఏ చేసినా సరే నేను అలా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. లైక్ ఒక 1 అవర్ అయితే నాకు టైం పట్టింది ఒక హ్యాండ్ కేపించుకోవడానికి. ఒకవేళ మీరు 2 హ్యాండ్స్ కేపించుకోవాలనుకుంటే ఒక 2 అవర్స్ పడుతుంది, పిల్లలుంటే కొంచెం కష్టం అవుతుంది, మేనేజ్ చేయలేము. నాకైతే రాకేష్ ఉన్నారు, సో ఒకవైపు వేపించుకున్నాను, ఓన్లీ ఒక హ్యాండ్ కాబట్టి ఒక 1 అవర్ అయితే రాకేష్ అయితే మేనేజ్ చేశారు పక్కనే ఉండి. 2 హ్యాండ్స్కి అయితే ఇంక వద్దనుకున్నాను, ఎందుకంటే ఏమో ఇది ఫస్ట్ టైం కదా, సో అసలు మనం మేనేజ్ చేయగలుగుతామా లేదా అనే ఒక డౌట్తో నేనైతే ఒక హ్యాండ్కి మాత్రమే వేపించుకున్నాను. మళ్ళీ సాన్వి తల్లికి కూడా ఫుడ్ తినిపించాలి, అండ్ నేను కూడా వర్క్ ఎక్కువ రైట్ హ్యాండ్తో చేస్తాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అనేసి నేను వేపించుకోలేదు. సో ఇక్కడైతే ఇలా పెడుతున్నారన్నమాట, గమ్ పెట్టి మన ఫింగర్స్కి ఏ షేప్ అయితే, అంటే నెయిల్స్కి ఏ షేప్ అయితే సెట్ అవుతుందో అవి సెలెక్ట్ చేసి ఇలా గమ్తో అయితే పెట్టించి ఆ తర్వాత ఆ ఫింగర్స్కి ఒక షేప్ అనేది ఇస్తున్నారు. సో ఆ షేప్ ఇచ్చే ముందు మనల్ని అడుగుతారన్నమాట, మీకు ఎలాంటి షేప్ కావాలి, ఎలా పెట్టాలి అని. సో మనం ఏ చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఆర్ట్ అనేది వేస్తారు. ఇక్కడ నేనైతే జస్ట్ నార్మల్గా న్యాచురల్గా ఉండేలా వేపించుకున్నాను అన్నమాట. సో మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక మీడియం సైజులో నేను నెయిల్స్ అయితే పెట్టించుకున్నాను. సో ఇక్కడైతే నాకు చూపి, అంటే నాకు వేస్తూ పక్కనున్న స్టూడెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ చాలామందికి డౌట్ ఉండొచ్చు ఇలాంటివి నేర్చుకోవాలనుకుంటే ఓన్లీ ఇంగ్లీషే ఉండాలా, హిందీ ఉండాలా అని, అలాంటిది ఏం లేదు. తనైతే తెలుగులో మంచిగా వాళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారన్నమాట. అండ్ ఇప్పుడు చెప్
ఇప్పుడైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తాను. సో ఇవి వేయించుకోవడం వలన ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది, బట్ వీటి వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది వేయించుకొని 2 డేస్ అవుతుంది. ఈ 2 డేస్లో నేను ఏమేమి చూసాను అనేది కూడా మీకు చెప్తాను. ఎవరికైతే ఈ దీని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు క్లియర్గా వినండి. నాలా ఇంట్లో కూరగాయల కటింగ్ కానీ, గిన్నెలు తోమడము, బట్టలు పిండడము, ఇల్లు ఉడిచితడు ఊడబెట్టడాలు, అండ్ పిల్లలను చూసుకోవడం, వాళ్ళకి తినిపించడం, వాళ్ళని రెడీ చేయడము, హస్బెండ్ని చూసుకోవడం, ఫ్యామిలీ ఇలా చూసుకోవడం, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఉమెన్స్, ఇలాంటి వాళ్ళకైతే ఈ నెయిల్స్ అస్సలు సెట్ అవ్వండి. ఎందుకంటే మనం ఏ వర్క్ చేయాలన్నా మన హ్యాండ్స్తోనే చేస్తాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే మీరు లెగ్స్కి నెయిల్స్కి వేపించుకున్నారనుకోండి, చాలా నీట్గా వాటితో అసలు ప్రాబ్లమే ఉండదు. కానీ ఫింగర్స్కి వేసుకుంటే మనం ఇంట్లో ఏ వర్క్ సరిగ్గా చేయలేము. అంటే మనకు పెయిన్ వస్తుందని అయితే కాదు, అంత పెద్ద నెయిల్స్తో మనం మేనేజ్ చేయలేమన్నమాట. అంటే ఇన్ని రోజులు నార్మల్గా అలవాటు అయిపోయి ఒకేసారి మనకు అంత పెద్దగా పెట్టేసరికి ఏ వర్క్ చేద్దామని కొంచెం ఇబ్బందిగా అవుతుంది. లైక్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఏదన్నా కిందికి వెళ్ళాలన్నా లిఫ్ట్ నొక్కుదామంటే నాకు ఆ లిఫ్ట్ అసలు నొక్కనీకి వస్తలేదు ఆ ఫింగరు, ఎందుకంటే నెయిల్ అనేది అడ్డంగా వచ్చేస్తుంది కాబట్టి నాకు నొక్కనీకి రాక రైట్ ఫింగర్తో నేను నొక్కేసి వెళ్ళిపోతున్నాను అన్నమాట. కూరగాయలు కట్ చేసేటప్పుడు కూడా నెయిల్స్ అనేవి మనకు మధ్యలో వచ్చేస్తున్నాయి, సడన్గా భయం వేస్తుంది కూడా. సో అలా చిన్న చిన్న ఇబ్బంది అవుతున్నాయి. లైక్ సాన్వికి డ్రెస్ వేసినప్పుడు కూడా నాకు గుండెలు పెట్టడం రావట్లేదు, దానికి జడ వేయడం రావట్లేదు. సో ఇలాంటివి అయితే కొంచెం కష్టం అనిపించింది. ఎవరైతే ప్రొఫెషనల్ లైక్ షార్ట్ ఫిలిమ్స్ అని, సీరియల్స్ అని, సీరియల్స్ యాక్టర్స్, లేకపోతే బయటికి వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు, ఇంట్లో అసలు ఏ వర్క్ చేయకుండా పని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం పెట్టిన అమౌంట్కి న్యాయం చేసినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే 1 మంత్ ఉంటే హ్యాపీగా సాటిస్ఫై అవుతారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఏ వర్క్ చేయరు కాబట్టి, సో వాటర్లు ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే ఆ పని ఈ పని చేయడం అంత ఉండదు కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం అనిపించకపోవచ్చు. బట్ ఇంట్లో అన్ని పనులు చేసే అమ్మాయికి అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో నేను లెఫ్ట్ హ్యాండ్కి ఒక్కదానికే వేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఇది ఇబ్బందిగా అనిపిస్తే రైట్ హ్యాండ్తో నేను మేనేజ్ చేశాను. ముందుగానే ఆలోచించి నేను రైట్ హ్యాండ్కి అయితే వేయించుకోలేదు. మెయిన్ ఏంటంటే సాన్వికి నేను ఫుడ్ తినిపించాలి, సో దానికోసం వేయించుకోలేదు. పెట్టుకునే తినిపించవచ్చు, బట్ ఇది ఫస్ట్ టైం కదా, సో ఎలా ఉంటుందో మనకు తెలియనప్పుడు ముందుగానే వేయించుకోవడం కరెక్ట్ కాదనిపించి నేను ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్కి మాత్రమే వేయించుకున్నాను. సో నాకు అంత ఏం ప్రాబ్లం అనిపించలేదు, బట్ 2 డేస్ మాత్రం నేను కొంచెం సఫర్ అయ్యాను అన్నమాట. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ దీని మీద మీరు కామెంట్ చేస్తే చేయవచ్చు. కొంతమంది ఉంటారు కదా నా క్యూటీ ఎన్మీస్, సో అందరు ఉండట్లేదు, అందరు చేయట్లేదు అని. సో అందరి గురించి అయితే నాకు తెలియదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో బయటికి వెళ్ళే వాళ్ళు అయితే హ్యాపీగా వేయించుకోవచ్చు. ఇంట్లో చాలామంది ఉంటారు, పని వాళ్ళు ఉంటారు, అండ్ బయటికి వెళ్ళి మనం వర్క్ చేసుకుంటాము అనే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది అనిపించింది. అండ్ ఇక్కడ నేను వేయించుకున్న తర్వాత చాలామంది నా ఫ్రెండ్స్ కూడా వేయించుకున్నారన్నమాట. వాళ్ళు జాబ్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం ఏమి అనిపించట్లేదంట, బట్ నేను ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకుంటాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా అయితే అనిపించింది. సో ఇంత ఇబ్బంది పడుతూ అంత అమౌంట్ పెట్టి చేయించుకోవడం వేస్ట్ కదా, అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని. బట్ ఈ ఇన్స్టిట్యూషన్లో అయితే చెప్పాను కదా, స్కిన్, హెయిర్, మేకప్, మెహిందీ, నెయిల్ ఆర్ట్ వీటికి సంబంధించిన కోర్స్ అనేవి వీళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లో నేర్పిస్తారు. ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి వెళ్ళైతే కనుక్కోండి. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ అదన్నమాట. సో 2 డేస్ తర్వాత కొంచెం నాకు నార్మల్గానే అనిపిస్తుంది, బట్ కొంచెం అలవాటు అవ్వాలి మనకు. ఏదైనా సరే వెంటనే అవ్వదు కదా, కొంచెం మనకు టైం పడుతుంది. సో అలవాటు అవుతే నేను మళ్ళీ పెట్టుకుంటానేమో తెలియదు, బట్ చాలా బాగుందండి. ఏ డ్రెస్ వేసుకున్నా సరే అలా నెయిల్స్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడైతే ఫైనల్గా అయిపోయింది, చూపిస్తాను మీకు. అలాగైతే ఇంకా సంథింగ్ ఏదో లిక్విడ్ లాంటిది పెట్టి ఫింగర్స్కి అయితే కొంచెం మసాజ్ అయితే చేసేసారు. సో ఫైనల్గా అయితే అయిపోయింది. అండ్ 4 ఇటుకి అయితే సేమ్ పెట్టించుకొని ఒకదానికి మాత్రం నేను కొంచెం డిఫరెంట్గా డిజైన్ అయితే పెట్టించుకున్నాను అన్నమాట. అలా అయితే బాగుంటుంది, మన హ్యాండ్ ఫింగర్స్ కూడా నీట్గా కనిపిస్తాయి. అండ్ ఎవరికైనా మేకప్ లేకపోతే మెహిందీ
అండ్ నెయిల్ ఆర్ట్, నెయిల్ ఎక్స్టెన్షన్ ఇలాంటివి కావాలనుకుంటే కనుక నేను ఇక్కడ రేవతి గారు నాకు చేస్తున్నారు కదా, తన డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తనైతే డైరెక్ట్ ఇంటికి వచ్చి చేసేస్తారన్నమాట, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, తనే వచ్చి చేసి వెళ్ళిపోతారు. సో అలా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అప్రోచ్ అవ్వండి తనని కూడా. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా నేను డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్తాను. అండ్ ఇక్కడైతే ఫైనల్గా అయిపోయింది, మీకు ఒకసారి అయితే దగ్గర నుంచి చూపిస్తాను. సో చూసారు కదా, మనకు ఉన్న నార్మల్ నెయిల్స్ అయితే నార్మల్గా ఉంటాయి కదా, బట్ మనకి ఎక్స్టెన్షన్లో ఏంటంటే కొంచెం మనకు ఇలా షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అన్నమాట నెయిల్ అనేది. చూసారు కదా, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో చూసారు కదా, నెయిల్ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ అంతా మీకు చూపించాను. చాలా పెద్ద ప్రాసెస్ అండి బాబాయ్. వేసే వాళ్ళకు ఓపిక ఉండాలి, వేయించుకునే వాళ్ళకు కూడా ఓపిక అనేది ఎక్కువనే ఉండాలి. లైక్ 45 మినిట్స్ అలా టైం పట్టింది అన్నమాట. సో వాళ్ళు వేస్తున్నప్పుడు నాకు టెన్షన్, ఎలా వేస్తారు ఎలా వేస్తారు, దట్ ఇది నేను ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం టెన్షన్ అయినా అలాగే ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను అన్నమాట. చూసుకోవాలి. ఫైనల్ గా అయితే చూసారా నా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. నెయిల్స్ చాలా బాగున్నాయి తెలుసా, నాకు చాలా డ్రీమ్ అన్నమాట నెయిల్స్ ఎక్కువ పెంచుకోవడం చాలా ఇష్టము. బట్ నేను ఇంట్లో చేసే వారికి అవి మెత్తగా అయిపోయి ఇరిగిపోతాయి, అస్సలు ఉండవు. బట్ నాకు నెయిల్స్ అంటే చాలా చాలా ఇష్టము. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక 1 మంత్ వరకు అయితే ఉంటుంది అన్నమాట. ఎక్కువ వర్క్ చేసి ఎక్కువ వాటర్ ఉంటే కనుక ఒక 15 డేస్ కి అయితే కరెక్ట్ గా ఉంటుంది అన్నారు. సో నేను వాళ్ళకి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీకు చెప్తున్నాను. అండ్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎవరికైతే ఎక్కువ ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో డెఫినెట్ గా ట్రై చేయండి, ఒక లైఫ్ ఒక్కసారైనా ట్రై చేయాల్సింది. ఇంకేంటి, అందరూ అనుకోని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా మందికి కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది అంట, నాకైతే అలా ఏం లేదు. ఒక 1 అవర్ కొంచెం ఏదో పెట్టుకున్న ఫీలింగ్ ఉంది, ఆ తర్వాత నార్మల్ గా ఉంది అన్నమాట. అండ్ నేను ఒక హ్యాండ్ కే పెట్టుకున్నాను కదా, సో నాకు ప్రాబ్లం ఏం అనిపించలేదు, చాలా నీట్ గా ఉంది. వీళ్ళ ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి ఇది మనకు KBHP మార్కెట్ ఉంది కదా, ఆ గల్లీలోనే ఉంటుంది అన్నమాట. IDBL బ్యాంక్ ఉంటుంది పైన 2nd ఫ్లోర్ లో. వీళ్ళు నేర్పిస్తారు. సో నేను మెయిన్ గా నేర్పించే వాళ్ళ గురించి చెప్తున్నా. లైక్ ఇప్పుడు మనం నెయిల్ ఎక్స్టెన్షన్ అంటే మీరు వెళ్ళి వేపించుకోండి, ప్రైస్ ఇలా ఉంటుంది ఇలా వేసారని అంటారు కదా, బట్ నేను దాని గురించి చెప్పట్లేదు మీకు. ఎవరికైతే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరికైతే మెహందీ డిజైన్ అవ్వాలనుకుంటున్నారో, కొంతమందికి నెయిల్ ఎక్స్టెన్షన్స్, నెయిల్స్ ఆర్ట్ ఇలాంటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలో తెలియదు, ఎలా వెళ్ళాలి, ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ప్రాసెస్ ఏంటి, అవన్నీ ఏమి తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, బట్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. సో అందులో నేను ఒక పర్సన్ అన్నమాట. సో ఇదైతే కొలాబరేషన్ అయితే కాదు, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నాకు కూడా ఒక డ్రీమ్ ఉందన్నమాట, నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనేది నాకు చాలా మంచి పెద్ద డ్రీమ్ అన్నమాట. అండ్ మెహందీ చూసారా, నా చిన్నప్పటి నుంచి ఏంటి తెలుసా, నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు లేకపోతే మా చెల్లికి, మా రిలేటివ్స్కి, నాకు, మమ్మీకి, అందరికీ నేను మెహందీ ట్రై చేసేదాన్ని. ఇది ఎక్కడో చూసి నేర్చుకోలేదు, వేరే వాళ్ళ హ్యాండ్స్ ఉంటాయి కదా వాళ్ళ డిజైన్స్ చూసి గుర్తు పెట్టుకొని అందరికి వేసేసేదాన్ని అన్నమాట. అలా నాకు ఈ బ్యూటిషియన్ మీద చాలా ఇంట్రెస్ట్, ఇలా మేకప్ వేయడం కానీ లేకపోతే ఇలాంటి డిజైన్స్ వేయడం కానీ అలా ఇంట్రెస్ట్. బట్ ఆ టైంలో నాకు నాకంటూ సపోర్ట్ ఎవరు లేరు, అలాగే మనీ ఇన్కమ్ పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు అన్నమాట. సో ఏదైనా మనకి ఈజీగా రాదు కదా, మనీ పెడితేనే మనకి ఏదైనా వస్తుంది. నేను ఆ టైంలో ఉన్నాను, ఈ టైంలో కాదు. నేను ఇప్పుడు అంటున్నా చెప్పండి మీరే ఎలా అంటున్నారో చూడండి. నేను ఆ టైంలో నా ఇంటర్ టైం అంటే 8 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు ఎప్పుడో చేసిన నేను ఇంటర్ టైంలో నాకు ఇంటర్ కాదు, స్కూల్ డేస్ నుంచి కూడా నేను నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఇంటర్కి వచ్చినాక కూడా నేను కొన్ని కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళేదాన్ని అన్నమాట నేర్చుకోవడానికి. బట్ నాకు ట్రావెలింగ్కి అమౌంట్ ఎక్కువైపోయేది, ఇంకా డ్రాప్ చేయడానికి ఎవరు ఉండేది కాదని ఆ గవర్నమెంట్ది దాన్ని కూడా వదిలేశాను. సో అప్పుడు పెట్టుకున్న డ్రీమ్ ఇప్పుడు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. సో నాకు చాలా ఇష్టం అన్నమాట ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ అవ్వడము. అందుకే ఈరోజు వెళ్ళైతే ఒకసారి ట్రై చేద్దాము, నెయిల్ ఎక్స్టెన్షన్ కూడా చేపించుకుందాము, దీంతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతే,
సో ఇది ప్రమోషన్ కానీ కొలాబరేషన్ కానీ అలాంటివి ఏమీ కాదు. అండ్ వీళ్ళ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా నాలా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి వెళ్ళి వాళ్ళతో క్లియర్ గా మాట్లాడండి. మీకు ప్యాకేజ్ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తారన్నమాట, దేనికి ఎంత అమౌంట్ అవుతుంది, ఎన్ని మంత్స్ నేర్పిస్తారు, సర్టిఫికేట్ కూడా ఇస్తారంట. సో హ్యాపీగా మీరు వెళ్ళొచ్చు. సో అది ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్. బాయ్.